సహచరులకు పత్రికా మిత్రులకు నమస్కారాలు భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 120వ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి రాజ్యాంగం అందించినటువంటి మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మదినాన్ని పురస్కరించుకొని యుఎన్ఓ విశ్వ విజ్ఞాన దివాస్గా ప్రకటించి భారతీయుల యొక్క ఆత్మ గౌరవాన్ని ఇనుమడింపేసే విధంగా ప్రపంచ దేశాల్లోనే భారతీయులలో ఉన్నటువంటి విజ్ఞాన సంపదకు పెద్దగా ఉన్నటువంటి అంబేద్కర్ గారిచ్చినటువంటి నివాళులని చెప్పని అందరం కూడా భావించాలా. అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ప్రకారం ఏర్పడ్డటువంటి ప్రభుత్వాలు చట్టాలను తయారు చేసుకొని చట్టాల ప్రకారంగా పరిపాలన చేయాల్సినటువంటి పాలకులు ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం చంద్రశేఖర్ గారి నాయకత్వంలో చట్టాలన్నీ కూడా తుంగదొక జరిగింది. చట్టాలను అమలు చేయడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి భూసేకరణ చట్టాన్ని అమలు చేయకపోవడం వల్ల పేదవాళ్లకు రోజు రోజుకు అన్యాయం జరుగుతున్నదే కానీ న్యాయం జరగనటువంటి పరిస్థితి. అదేవిధంగా లక్షల కోట్ల బడ్జెట్లు ప్రవేశపెడుతూ ఈ 3 సంవత్సరాలలో చంద్రశేఖరరావు గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ల మొత్తం 5 లక్షల కోట్లు. అదేవిధంగా దాదాపు 1 లక్ష కోట్ల పైగా అప్పు తెచ్చినటువంటి పరిస్థితి. ఈ నిధులన్నీ కూడా వాళ్లకు అనుకూలంగా ఉండేటువంటి వాళ్ళ కమిషన్లు వచ్చేటువంటివి వాళ్ళకు ఉపయోగపడేటువంటి వాటికే ఖర్చు పెడుతున్నారే కానీ పేదవాళ్ళ పేదరిక నిర్మూలన కొరకు పేదవాళ్ళ జీవన ప్రమాణాలు పెరగడానికి కొరకు ఖర్చు పెట్టిన పాపన పోవడం లేదు. రోజు రోజుకు పేదవాళ్ళ పరిస్థితి దయనీయంగా తయారవుతున్నది. ఆత్మహత్యలు పెరుగుతూనే ఉన్నాయి. అదేవిధంగా ఈ ప్రభుత్వం కేటాయించినటువంటి ఎస్సీ సప్లై నిధులు సక్రమంగా ఖర్చు పెట్టడం లేదు. ఎస్సీలకు ఉపయోగపడేటువంటి నిధులను ఉపయోగించకుండా ప్రభుత్వం పరిపాలన సాగిస్తున్నది. రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి స్వేచ్ఛను కానీ హక్కులను కానీ సౌభృతత్వం కానీ సరైన దిశలో ఈ ప్రభుత్వం పనిచేయడం లేదు. అదేవిధంగా సమాజంలో ఉండేటువంటి అన్ని వర్గాలకు ఒక అంటరాని అస్పృశ్య కుటుంబంలో పుట్టినటువంటి మన భారతరత్న అంబేద్కర్ గారు ఈ అంటరానితనం ఉండకూడదు, అస్పృశ్యత ఉండకూడదు, సమాజంలో ఉండేటువంటి కులతత్వానికి చరమగీతం పాడాలా, సాంఘిక దురాచారాలు ఉండకూడదు, అందరికీ అన్ని రంగాలలో సమాన అవకాశాలు అని చెప్పని భావిస్తే ఇవాళ ఈ ప్రభుత్వం ప్రకటించినటువంటి నిధులు ఖర్చు పెట్టేటువంటి వాటికి ఏవైతే కరపత్రాలు ఉన్నాయో దీని మీద అంబేద్కర్ గారి ఫోటో ఏ విధంగా గొప్పగా వేసుకున్నామో పక్కన ఒక దళితుని ఫోటో ఉన్నట్టయితే దళిత నాయకుని ఫోటో ఉన్నట్టయితే చాలా గొప్పగా ఫీల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుండే, సంతృప్తి పడే పరిస్థితి ఉంటుండే. అంటే ఇవాళ ఈ రాష్ట్ర మంత్రివర్గ కూర్పులో సామాజిక న్యాయం లేదని స్పష్టంగా కనబడుతున్నది. దాని నిదర్శనమే మాలలకు కానీ మాదికలకు కానీ ప్రధానంగా మహిళలకు కానీ మంత్రివర్గం స్థానం లేనటువంటి పరిస్థితి. అంటే ఈ విధంగా ఉన్నత వర్గాలకు దళిత వర్గాలకు ఈ పెద్దపీడేసినటువంటి ప్రభుత్వం పేదల పట్ల దయ లేదు, కరుణ లేదనేది స్పష్టంగా కనబడుతున్నది. తెలుగుదేశం పార్టీ మొదటికెళ్ళి కూడా స్వర్గీయ ఎన్టీ రామారావు గారు అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని చెప్పని భావించడంతోనే తెలుగుదేశం పార్టీ ద్వారా అలాంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు శాసనసభ స్పీకర్గా శ్రీమతి ప్రతిభాభారతి గారు రావడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు చొరవ వల్ల అత్యున్నతమైనటువంటి లోకసభ స్పీకర్గా శ్రీ బాలయ్య స్వర్గీయ బాలయ్య గారు రావడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రపతిగా పెద్దలు కేఆర్ నారాయణ గారిని చొరవ తీసుకొని తెలుగుదేశం పార్టీ రాష్ట్రపతి చేసే విధంగా కూడా కార్యక్రమం జరిగింది. అంటే ఈ విధంగా తెలుగుదేశం పార్టీ అన్ని వర్గాలకు సముచితమైన అవకాశాలు రావాలా, రాజకీయ ప్రభుత్వ నిర్ణయాధికారంలో భాగస్వామ్యం కావాలని చెప్పని పూర్తిగా భావించినాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దళితుడే మొదటి ముఖ్యమంత్రి అని చెప్పినటువంటి కేసీఆర్ గారు అప్పుడే మాట తప్పిండు, తనే స్వయంగా ముఖ్యమంత్రి అయిండు. ఇది తీరని ద్రోహం అని చెప్పి మనం భావిస్తున్నాం. కనుక 2019 సాధారణ ఎన్నికలలో ఈ తాయిలాలు ఇచ్చేటువంటి ప్రభుత్వాల వల్ల కాదు, జిస్కా లాటి ఉస్కా బెన్స్ అనే విధంగా అన్ని వర్గాలు కూడా ఏకమై రాజ్యాధికారంలోకి రావాలా,
బోధించు, సమీకరించు, పోరాడు అని చెప్పినటువంటి అంబేద్కర్ గారి స్ఫూర్తితో ముందుకెళ్దామని చెప్పినందుకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు. మా రావుల గారు 120 సీట్లు ఎన్టీఆర్ టవర్, అది అంబేద్కర్ భారతరత్న బిఆర్ అంబేద్కర్ 120వ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14 కానీ 17 కానీ 19 కానీ 21 కానీ ఈ రాష్ట్రంలో అమలు కాని తీరుంది. దీన్ని మేము ఇవాళ సమీక్ష చేసుకొని రాజ్యాంగ పరిరక్షణ జరగాల్సిన అవసరం ఉంది. అదే నిజమైన నివాళి అంబేద్కర్ గారికి అని చెప్పి మనవి చేస్తూ ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.